హలో, నేను డాక్టర్ మృదుల, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫర్టీ నైన్ హాస్పిటల్, సికింద్రాబాద్. సో ఈరోజు నేను ట్విన్స్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్తాను. అంటే ట్విన్ ప్రెగ్నెన్సీ అంటే ఒకటే ప్రెగ్నెన్సీలో ఇద్దరు బేబీస్, సో ఒకటే ప్రెగ్నెన్సీలో ఇద్దరు బేబీస్ ఉండి ఇద్దరు ప్రెగ్నెన్సీస్ బేబీస్ డెలివరీ అవుతాయి, ట్విన్ ప్రెగ్నెన్సీస్ అంటాం. సో ఈ ట్విన్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా ఉండొచ్చు, లేదంటే మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల వచ్చిన ప్రెగ్నెన్సీస్లో ఉండొచ్చు, లైక్ ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ తోటి రావచ్చు ప్రెగ్నెన్సీస్ అనేది, లేదంటే ఐవీఎఫ్లో కూడా ఈ ట్విన్ ప్రెగ్నెన్సీస్ అనేది రావచ్చు. సో న్యాచురల్గా ఎందుకు ఈ ట్విన్ ప్రెగ్నెన్సీస్ ఉంటుంది కొంతమందికి, అండ్ జెనెటిక్గా మోర్ దెన్ వన్ ఎగ్ డెవలప్ అయ్యే టెండెన్సీ ఉంటుంది కొన్ని జీన్స్ వల్ల. వాళ్ళకి ఒకటే సైకిల్లో యూజువల్గా ఒక ఎగ్ డెవలప్ అవుతుంది, బట్ వీళ్ళలో మోర్ దెన్ వన్ ఎగ్ డెవలప్ అయ్యే టెండెన్సీ ఉంటుంది కొన్ని ఫ్యామిలీస్లో వాళ్ళ జీన్స్ వల్ల. కొంతమందికి కొంచెం జియోగ్రఫికల్ కండిషన్స్లో, అంటే వాళ్ళు పెరిగిన ప్లేస్లో వాళ్ళు తీసుకునే ఫుడ్స్ వల్ల కూడా కొంతమందికి ట్విన్స్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఇది న్యాచురల్గా వచ్చే ట్విన్ ప్రెగ్నెన్సీస్. ఈ మధ్య కాలంలో మనకి ట్విన్ ప్రెగ్నెన్సీస్ అనేది చాలా పెరుగుతున్నాయి ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే, ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది, ఏజ్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి కాబట్టి. ఫీమేల్స్లో చాలా లేట్గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం వల్ల, వాళ్ళు మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల. ఈ మెడిసిన్స్ ఏంటంటే ఓవ్యులేషన్ ఇండక్షన్, అంటే ఎగ్స్ పెరగడానికి ఇస్తాము, మోర్ దాన్ వన్ ఎగ్ పెరగడానికి ఇస్తాం, సో దట్ ఎక్కువ ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది కాబట్టి. మోర్ దాన్ వన్ ఎగ్ పెరిగినప్పుడు వాళ్ళకి ట్విన్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా ఉంటుంది, ఇది ఒకటి. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు వేరే కాజెస్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి, లైక్ మేల్ ప్రాబ్లమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి, ట్యూబల్ ఇష్యూస్ కూడా పెరుగుతున్నాయి. ఇవన్నీ చూసుకొని చాలామందికి ఐవీఎఫ్ అడ్వైస్ చేయాల్సి ఉంటుంది, టెస్ట్ ట్యూబ్ బేబీస్. సో ఈ ఐవీఎఫ్లో కూడా మోర్ దెన్ వన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి, అంటే ఎక్కువ బేబీస్ని యూట్రస్ లోపల ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది కాబట్టి, వీళ్ళల్లో కూడా ఎక్కువ ఒకటి కంటే ఎక్కువ ఇంప్లాంట్ అవుతే ట్విన్ ప్రెగ్నెన్సీస్ చూస్తూ ఉంటాం. సో దీనివల్ల మనకి ట్విన్స్ అనేది ఎక్కువగా పెరుగుతున్నాయి. సో ఈ ట్విన్స్లో టూ టైప్స్ ఉంటాయి, లైక్ ఐడెంటికల్, నాన్ ఐడెంటికల్. అంటే ఐడెంటికల్ అంటే ఒకటే ఎంబ్రియోలోంచి మనకి ఆ ఎంబ్రియో డివైడ్ అయ్యే స్టేజ్లో రెండుగా డివైడ్ అయినప్పుడు ట్విన్స్ అనేది పుడుతుంది, వాళ్ళని ఐడెంటికల్ ట్విన్స్ అంటాం. మోనోజైగోటిక్ అంటే ఒకటే జైగోట్, ఒకటే ఎంబ్రియోలోంచి రెండు బేబీస్ డెవలప్ అవుతే ఐడెంటికల్ ట్విన్స్. ఇంకొకటి నాన్ ఐడెంటికల్ అంటే వేరే వేరే ఎంబ్రియోలోంచి డెవలప్ అయ్యే బేబీస్. సో ఇందాక చెప్పినట్టు రెండు ఎగ్స్ డెవలప్ అయ్యాయి, రెండు ఫర్టిలైజ్ అయినాయి, రెండు ఎంబ్రియోస్ ఫామ్ అయినాయి అన్నప్పుడు అవి రెండు డిఫరెంట్ బేబీస్, డిఫరెంట్ బ్యాగ్స్లో ఉంటాయి ట్విన్స్. అండ్ ఒకదాంతో ఒకటి మనకి కనెక్షన్ ఏమి ఉండదు, సేమ్ ప్రెగ్నెన్సీ అయినా సేమ్ యూట్రస్లో పెరిగినా కూడా. సో డై యామ్నియోటిక్, డై కోరియోనిక్, డిఫరెంట్ బేబీస్ సేమ్ ప్రెగ్నెన్సీలో, సో నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అంటాం. ఈ మోనోజైగోటిక్ ట్విన్స్లో మనం మాత్రం కొంచెం కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఈ ఎంబ్రియో డెవలప్మెంట్ స్టేజ్లో, ఎంబ్రియో డివైడ్ అవుతున్నప్పుడు ఏ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్లో మనకి డివైడ్ అయ్యారు రెండు బేబీస్ లాగా అనే దాన్ని బట్టి మనకి మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ట్విన్స్. ఎర్లీ స్టేజ్లో మనకి ఎంబ్రియో డివైడ్ అయిపోతే కాంప్లికేషన్స్ అనేది తక్కువ ఉంటుంది, సో డిఫరెంట్ బేబీస్ లాగానే వాళ్ళు కూడా డెవలప్ అవుతారు. ఒకటే ఎంబ్రియోలో డెవలప్ అయినా ఎర్లీ స్టేజ్లోనే డివైడ్ అయిపోతే రెండు బేబీస్ డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం స్టేజ్ వరకు డెవలప్ అయ్యాక డివైడ్ అవుతూ ఉంటే వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, లైక్ మోనోకోరియోనిక్, మోనోఅమ్నియోటిక్, డైజైగోటిక్, డైకోరియానిక్, డైమ్నియోటిక్. సో ఇట్లా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి ఏ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్లో మనకి డివిజన్ జరిగింది అనే దాన్ని బట్టి. సో ఇనీషియల్గానే డివైడ్ అయిపోతే తక్కువ కాంప్లికేషన్స్ ఉంటాయి, చాలా లేట్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్లో ఈ డివిజన్ జరిగినప్పుడు మనము ఈ కంజాయింట్ ట్విన్స్ అనేది, అంటే అతుక్కొని పుడతారు కవులలు, ఈ కంజాయింట్ ట్విన్స్ అనేది చూస్తాము. సో సేమ్ బ్యాగ్లో సేమ్ ప్లాసెంటా, సేమ్ బ్లడ్ ఫ్లో అనేది వీళ్ళకు ఉంటుంది, మోనోకోరియోనిక్, మోనోఅమ్నియోటిక్. సో ఇట్లా ఉన్నప్పుడు ఒక బేబీకి బ్లడ్ సప్లైలో మనకి ఒక బేబీకి వల్ల ఒక బేబీకి బ్లడ్ సప్లై తగ్గిపోవచ్చు,
లేదంటే రెండు అంబ్లికల్ కార్డ్స్, అంటే బేబీస్కి ఉండే అంబ్లికల్ కార్డ్స్ ఒకటి ఒకటి ఎంటాంగిల్ అయిపోయి అంటే రెండు చుట్టుకుపోయి రెండు బేబీస్కి కాంప్లికేషన్స్ అవ్వచ్చు. సో ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఉంటాయి ఈ మోనోకోరియోనిక్ మోనో అమ్నియోటిక్ ట్విన్స్లో. ఐడెంటికల్ ట్విన్స్లో మోస్ట్లీ కొంచెం కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో నేను చెప్పినట్టు ఈ ఒకటే ఇంబ్రియో నుంచి డెవలప్ అవుతారు కాబట్టి సేమ్ సెక్స్ ఉంటుంది మోస్ట్లీ, అంటే ఐదర్ గర్ల్స్ ఆర్ రెండు బాయ్స్ ఉండొచ్చు. ఆ నాన్ ఐడెంటికల్లో రెండు వేరే ఇంబ్రియోస్ కాబట్టి వేరే ఎగ్స్లోంచి వచ్చిండ్రు కాబట్టి డిఫరెంట్ సెక్స్ ఉండొచ్చు. ఒక బేబీ ఒక మెయిల్, ఒక బేబీ ఫీమేల్, అట్లా ఏదైనా డిఫరెంట్గా ఉండొచ్చు. సో చాలామంది మా ఫర్టిలిటీ సెంటర్లో వచ్చినప్పుడు ట్విన్స్ కావాలి అని అడుగుతూ ఉంటారు. సో ఏదైనా ప్రెగ్నెన్సీలో మనకి ట్విన్స్ కంపల్సరీ అవుతారా ఏదైనా మెథడ్ ద్వారా అంటే నాట్ 100%. ఈవెన్ ఐవీఎఫ్లో కూడా డే 3 ఎంబ్రియోస్ పెట్టినా కూడా మనకి ట్విన్స్ అయ్యే ఛాన్సెస్ నాట్ 100%. సో ఓన్లీ జనరల్గా న్యాచురల్గా వచ్చే ప్రెగ్నెన్సీస్తో కంపేర్ చేసినప్పుడు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ట్విన్స్కి, బట్ 100% కాదు. ఒక్కొక్కసారి ఒక్క బేబీనే ఇంప్లాంట్ అవ్వచ్చు, అప్పుడు సింగిల్ ప్రెగ్నెన్సీనే ఉంటుంది. ఒక్కొక్కసారి 3 బేబీస్ కూడా ఒక్కసారి ఇంప్లాంట్ అవ్వచ్చు ట్రిప్లెట్స్ లాగా. సో ఏ ఐవీఎఫ్లో ఎన్ని ఇంబ్రియోస్ పెడితే ఎన్ని ఇంప్లాంట్ అవుతాయి అనేది మనం ముందు ప్రెడిక్ట్ చేయలేము, బట్ కంపేర్ టు న్యాచురల్గా వచ్చే ప్రెగ్నెన్సీస్తో చూసుకుంటే మాత్రం ఐవీఎఫ్లో ఎక్కువ ఛాన్స్ ఆఫ్ ట్విన్స్ ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం ట్విన్స్లో ప్రీ టైమ్ డెలివరీస్ అవ్వడము అండ్ మదర్కి హైపర్ టెన్షన్ ఇవన్నీ, అంటే ఆబ్వియస్గా వన్ బేబీ పెరగాల్సిన ఊమ్లో రెండు బేబీస్ పెరిగినప్పుడు మోర్ డిస్ట్రెస్ ఉంటుంది, బీపీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ చెప్పినట్టు ముందు ఎక్కువ డిస్టెన్షన్ వల్ల ప్రీ టైమ్ డెలివరీస్ అవ్వడము ఇవన్నీ కూడా ఛాన్సెస్ ఉంటుంది. Thank you.